హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయరామ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది చిత్రం. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతుంది. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ వీరి కాంబినేషన్లో తెరగెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చే ముఖ్య అతిథి విషయంలో అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర బృందం. వినయ విధేయరామ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటించింది. రామ్ చరణ్కు కేటీఆర్కు మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. రామ్ చరణ్ సినిమా ఈవెంట్కు కేటీఆర్ గారు హాజరు కానుండడం ఇది 2వ సారి. ఆయన ఇప్పటికే ధ్రువ చిత్రానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సందర్భాలలో కేటీఆర్ గారు నాకు మంచి స్నేహితుడు అనేసి రామ్ చరణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంలో కూడా రామ్ చరణ్ కేటీఆర్ గారిని ప్రత్యేకంగా అభినందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మొత్తానికి డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు వినయ విధేయరామ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్లో జరగబోతుంది అన్న విషయం తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.